మధ్యలో ప్రశ్నించగొంతు ప్రవీణ్ గారు ఉన్నారు. గత కొద్ది కాలంగా నేను చాలా గమనిస్తున్నాను, నిజంగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వెళ్లి ప్రశ్నిస్తున్నారు. నిజంగా నేటి సమాజంలో ప్రశ్నించే యువకులు కావాలి. అలాంటి వాళ్ళని మాత్రమే నేను చాలా ప్రోత్సహిస్తాను. నాకు అందుకే ఎవరు మన సిరిపూర్ నియోజకవర్గంలో చూస్తే కనుక ప్రవీణ్ ప్రశ్నించగొంతు గారు భీమ్ ఆర్మీ జెండా పట్టుకొని బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలకు ధీటుగా అడుగులు వేస్తున్నారు. మన మధ్యలో ఉన్నారు ప్రవీణ్ ప్రశ్నించగొంతు. నమస్కారం. జై భీమ్ ప్రవీణ్ ప్రశ్నించగొంతు గారు, నిజంగా మీలాంటి యువకుల్ని కలవడం నిజంగా నేను కల్పించుకున్న అదృష్టం అనుకుంటాను. నిజంగా ముఖ్యంగా సిరిపూర్ నియోజకవర్గంలో ప్రజెంట్ ప్రస్తుతం మీరు ఎలాంటి పరిస్థితులు చూస్తున్నారు? సిరిపూర్ నియోజకవర్గంలో దశాబ్దాలుగా పాతుకుపోయిన నాయకులు ఉన్నారు. అవినీతి అక్రమం సిరిపూర్ నియోజకవర్గాన్ని పూర్తిగా రాతియుగంలో నెట్టేశారు. సిరిపూర్ నియోగం మొత్తం భ్రష్టు పడిపోయింది కాబట్టి ఈరోజు భీమ్ ఆర్మీ బలంగా పోరాటం చేయబోతుంది. సిరిపూర్ నియోజకవర్గంలో అసలు అభివృద్ధి ఎంత శాతం ఉంది? 100 అభివృద్ధి అనేది కేవలము చెప్తాను కదా, అభివృద్ధి అనేది ఏం లేదు. ఇక్కడ మొత్తం రాతియుగంలో నెట్టేశారు అంతే. కేవలం డంబాచార మాటలు, అడుగుల మాటలు, ఉపాధులు లేవు, ఉద్యోగాలు లేవు. ఎక్కడ చూసినా అవినీతి, కబ్జాలు, భూ కబ్జాలు. ఇలాంటి నాయకత్వం ఉన్న తర్వాత ఇంకెక్కడ అభివృద్ధి? అభివృద్ధికి తిరోగమన బాట పట్టించారు. మొత్తం అభివృద్ధి అనేది లేదు కనుకనే ఈరోజు యువకులు చూడండి, వాళ్ళ ఆటోల మీద, రిక్షాల మీద నాయకులను నమ్ముకొని ఈరోజు డిగ్రీలు పీజీలు చేసుకొని ఈరోజు చెట్ల పుండ పుట్ల పుండ బర్ల మీద బర్ల కష్టం ఉన్నాం. ఇదే అభివృద్ధి. ఓకే ఓకే. ప్రవీణ్ గారు, గత కొద్ది కాలం నేను చూస్తున్నాను చాలామంది యువకులు మీ వెంట వస్తున్నారు. ఎందుకని మీ వెంట వస్తున్నారు? ఇదేనండి, సిరిపూర్ నియోజకవర్గంలో దమ్ముగా మాట్లాడగలిగే ఒకటి కావాలి రాజకీయాలు. నీతిగా సత్యంగా ప్రజల ఆకాంక్షలను బయటకు తీసుకొచ్చే ఒక నాయకుడు కావాలి కాబట్టి ఈరోజు అవన్నీ నాలో ఉన్నాయి కాబట్టి ఈరోజు సిరిపూర్ నియోజకవర్గాలు నన్ను మూలం నుండి ఈరోజు యువకులు అధికారంలో మార్పు జరగాలి, పాలనా వ్యవస్థ సక్రమంగా జరగాలి, అవినీతి అంతం కావాలి. అలాంటి ఆశయం ఉన్న వాళ్ళు కోసమే వీళ్ళు ఈరోజు చూసారు కాబట్టి ఈరోజు యువకులు కానీ ఈరోజు గుండెలు బద్దలు కొట్టుకుని ఈరోజు రోడ్ల మీదకి అన్నా మీరంటే చాలా ఇష్టం అన్న మీరు కావాలని ఎందుకు ఈరోజు యువకులు గుండెలు కొట్టుకుని బయటకు ఎందుకు వస్తున్నారంటే మార్పు కోరుకుంటారు, ఒక సరికొత్త రాజకీయం రావాలని కోరుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ప్రవీణ్ గారు, నా ప్రశ్న ఏంటంటే, నీ దగ్గర లక్షల కోట్ల రూపాయలు లేవు, ఓకేనా? ఒకవేళ నువ్వు ఎవరికైనా ఇవ్వాలని దగ్గర డబ్బు లేదు. సో ఇక్కడ కాంగ్రెస్ చూసుకున్నా, టీఆర్ఎస్ చూసుకున్నా, బీజేపీ చూసుకున్నా వీళ్ళ దగ్గర చాలా కోట్ల ఆస్తుంది. మరి సామాన్యంగా మీరెట్లా వీళ్ళని ఎట్లా ఎదుర్కొంటున్నారు మీరు? అసలు నాయకుడు అంటే వేల కోట్ల ఆస్తులు ఉండాలా, మంగళాలు ఉండాలా? అంటే ప్రజలు అలాంటి వేళని నమ్ముతున్నారు కదా మిమ్మల్ని. గుర్తుపెట్టుకోండి, సాధారణ దిగువ మద్దతు తరగతి కుటుంబం నుండి వచ్చే నాయకులు ఈరోజు భీమార్మి నాయకులు. నాయకుడు అంటే వేల కోట్ల ఆస్తులు ఉండాలా, డబ్బు ఉండాలా? నాయకుడు అంటే నాకు తెలిసి చొక్కా చినిగిపోవాలి, బూట్లు తడిసిపోవాలి, వెళ్ళు ఇరిగిపోవాలి, రోడ్ల మీదకి వచ్చి ప్రజల మధ్యలో తిరిగి అప్పుడు నలిగిపోయి అసెంబ్లీకి వెళ్ళి ఒక్కొక్కటి చొక్కా నిలదీస్తే అప్పుడు సిరిపూర్ నియోజక ప్రజల బతుకు మారుతుంది. నాయకుడు అంటే ఆకాశంలో దిగిరావన్నా? అరే సాధారణ దిగువ మద్దతు తరగతి కుటుంబం నుండి భీమార్మి సైనికులు బయటకు వస్తాను. అందుకోసం డబ్బు ఇవన్నీ ఎవరు ప్రజలు చూడరు. దమ్ముగా నీతిగా ప్రజల ఆకాంక్షలను మాట్లాడేవాడు వైపే ప్రజలు ఈరోజు నిలబడతారు కాబట్టి ఈరోజు యువకులు ఇంతమంది స్పందిస్తారంటే కారణం ఏంటి? ఇప్పుడు పెంచికల్పేట్, దహగాం, ఇంకా బెజ్జూరు, కౌటాల, సిరిపూర్, కాగజ్ నగర్, ఈ ఏడు మండలాలు చూస్తే కనుక మీ వెనుక దాదాపు ఎంతమంది యువకులు ఉండొచ్చు? కౌంట్ లేదు. ఈరోజు సిరిపూర్ నియోజకవర్గంలో నలుమూల నుండి ఈరోజు కొన్ని వందలాది మంది రోజుకు నాకు పోలీస్ అన్నా దమ్ముగా మాట్లాడుకోకుండా ఈరోజు నియోజకవర్గం లేడన్న. ఎక్కడ చూసిన అవినీతి, అన్యాయం, అడుగుల రాజకీయాలు. ఇక్కడున్న నాయకులు అందరు కలిసి కేవలము అధికారం కోసం, పదవుల కోసం, రాజకీయ వ్యామం కోసం పోతారు కానీ ఒక ప్రజా సమస్యల మీద మహనీయుల ఆశలతోటి, ఆశాబలంతో వచ్చిన వాళ్ళు మీరు కనుక వాళ్ళందరూ ఆశాబలం కోసం చూస్తారు. నిస్వార్థమైన రాజకీయాల కోసమే యువకులు చూస్తారు కూడా ఈరోజు ఇంతమంది యువకులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, మహిళలు, వికలాంగులు కూడా ఈరోజు నా పక్షాన నిలబడాలంటే మార్పు కోరుకుంటే మార్పుకు సంకేతం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి కావచ్చు, బీజేపీ పార్టీ నుండి కావచ్చు, వీళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు కదా, దానికి ధీటుగా మీరు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇవి ఒక విషయం చెప్పన్నా, నా ఉద్దేశం ఏంటంటే ఎందుకు దీని మీద వ్యత్యాసం ఏంటి? కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ అసలు లెక్కకు రావు. భీమ్ ఆర్మీ ఈ ప్రధాన పార్టీలకు ధీటుగా బలంగా బద్దలు కొట్టడానికే బీజేపీ, టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ మూడు అవినీతి సంబంధించిన పార్టీలే. బీజేపీ వచ్చేసి మతాలను, కులాలను, వర్గాలను వేరు చేసుకుంటూ రాజకీయం చేస్తుంది. కాంగ్రెస్ వచ్చేసి పాత దొంగ, టీఆర్ఎస్ ఇప్పుడు కొత్త దొంగ. అంటే ఈ పాత గోడలు
కూడల్ని బద్దలు కొట్టి సరికొత్త రాజకీయం తరం రావాలి. ఒక సామాజిక బాధ్యత కలిగిన ఒక రాజకీయ జవాబుదారిన వ్యవస్థ కేవలం భీమారి మీద తీసుకొస్తుంది కాబట్టి ఖచ్చితంగా అది ఆ దమ్ము ధైర్యం కేవలం భీమారికి ఉన్నది కాబట్టి ఈరోజు భీమారి బలంగా బయటకు వస్తాను. అదే గత కొద్ది కాలంగా మేము చూస్తున్నాం ఫేస్బుక్ లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు ఇంకా మీరు చాలా విషయాలు స్పందిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో మోడీ వైఖరిని మీరు బాగా విమర్శిస్తారు, తెలంగాణ గవర్నమెంట్ లో కేసీఆర్ ని కూడా బాగా విమర్శిస్తున్నారు. నేను మొట్టమొదటిసారిగా కేసీఆర్ ని చెప్తాను. కేసీఆర్ తెలంగాణ రావడంలో తప్పు లేదు, కానీ పాలించే విధానంలో తప్పున్నది. ప్రజల బతుకు మారుతని చెప్పేసి గొర్రెలం బస్తాడు బర్రెలం బస్తాడు. తెలంగాణ తెచ్చుకుంది గొర్రెల కోసమా బర్రెల కోసమా దేనికోసం? 1200 మధ్య విద్యార్థుల బలిదానాలు తెచ్చుకున్న తెలంగాణ ఈరోజు కేవలం కల్వకుంట్ల కుటుంబానికి వెళ్తున్నప్పుడు ఆవేశం అనిపించదా, బాధ అనిపించదా? అరే ఇప్పుడు 1200 విద్యార్థులు బలిదానాలు పోయి ఈరోజు రోడ్ల మీద యువకులు వచ్చినప్పుడు తెలంగాణ దేనికోసం తీసుకొచ్చినా మనం? ఆవేశం లేదా? ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఉన్న యువకులకు నేను ఒకటే వినజేస్తున్నా, మీరు నిజంగా మీకు ఒంటికి కారం ఉంటే కనీసం మీకు చీము నెత్తునుంటే మీకు పౌరుషం లేకుంటే ఒంటికి కారం వేసుకుని బయటకు వచ్చి పోరాడేయండి. మళ్ళీ ఆ దగులుబాజీ పార్టీ మీరు వెనుక ఉన్నారంటే మీరు చదువుకున్న మూర్ఖులు, మీ ఆత్మ గౌరవాన్ని అమ్ముకుంటారు టీఆర్ఎస్ పార్టీ నుంచి. సిరిపూర్ నియోజకవర్గంలో నేను మూడే ప్రశ్నలు వేస్తాను. సిరిపూర్ నియోజకవర్గం ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారి పైన ముక్కుసుడిగా ఒక అభిప్రాయం చెప్పండి. ముక్కుసుడి ఒకటే అభిప్రాయం, కోనేరు కోనప్ప కేవలము అడ్డగోలు మాటలు డంబాచారం మాటలు, ఇవి తప్ప కేవలం ఆయన స్వార్థ రాజకీయాలు కుటుంబ రాజకీయాలు లేస్తున్నప్పుడు ఒకటే నేను చెప్పదలుచుకుంటాను. కోనేరు కోనప్ప గారు ఉన్నారు, 3 గెలిచిన చెప్పి ప్రగల్భాలు పడతాడు కదా. 3 గెలిచిన ఎమ్మెల్యే, 3 గెలిచిన సిపాయి ఈ సిరిపూర్ నియోజకవర్గాని కోసం ఏం చేసిందని చెప్పదు. ఒక్కసారి ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే ఇదే కాగజ్ నగర్ నడిపొడ్డు నుండి ఆయనకు సవాల్ వేస్తాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే కనుక దుర్గం ప్రవీణ్ ప్రశ్నించే గొంతెదోట డిబేట్ కి వచ్చి మాట్లాడే దమ్ము నీకు ఉంటే నువ్వు రా. కాంగ్రెస్ పరిస్థితి కాంగ్రెస్ పరిస్థితి దిక్కుతోచని పరిస్థితి. పాల్వాయి హరీష్ బాబు గురించి నేను చెప్తా ఉన్నా, నాయకుడు అనేవాడు పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు ఆ పార్టీని ముందుకు తీసుకోవాలి, కానీ పార్టీ బలహీనంగా ఉన్నదని చెప్పేసి స్వార్థ రాజకీయాలు లేసుకుంటూ నమ్ముకున్న కార్యకర్తలను ముంచేసి ఈరోజు ముస్లింలను ముంచేసి మిగతా అన్ని వర్గాలను ముంచేసి ఈరోజు బీజేపీ అనే పార్టీకి వెళ్తున్నప్పుడు ఆయన ఏపట్లోకి వెళ్తారో నాకు సంబంధం లేదు. కాకపోతే ఆయన నమ్ముకున్న కార్యకర్తలు ఈరోజు ఆయన ఏంటి నమ్ముకున్న కార్యకర్తలకు ఆయన వెన్నుపోటు పొడిచిండు. ఇది నేను హరీష్ బాబు గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాను. మరి బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? బీజేపీ సిరిపూర్ నియోజకవర్గంలో భీమ్ ఆర్మీ ఉన్నప్పుడు బీజేపీ ఖచ్చితంగా రాదు. బీజేపీ కోటలను బద్దలు కొట్టడానికే మిగతా అన్ని పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కాబట్టి ఈ అన్ని పార్టీలను బద్దలు కొట్టడానికి ఈరోజు భీమర్మి బలంగా పోరాటిస్తుంది. బీజేపీకి ఇప్పుడు కాదు, జన్మల బీజేపీ సిరిపూర్ నియోజకవర్గం రాదు. భీమార్మి చంద్రశేఖర్ ఆజాద్ గారు బీజేపీని తీసుకుని రారు, బద్దలు కొడతారు బీజేపీ. ప్రవీణ్ గారు, భవిష్యత్తులో మీరు కనుక పోటీ చేస్తే కనుక మీరు ఓటుకు నోటు కాన్సెప్ట్ ప్రజల్లో తీసుకెళ్తారా, లేకుంటే చైతన్యవంతులుగా ప్రజల్ని తీసుకెళ్తారా? చూడండి, మేము 0 పాలిటిక్స్, మేము నిస్వార్థమైన రాజకీయాలు. ఒక్క నేను మిగతా నాయకులకు చెప్తున్నా, మీరు డబ్బు పంచకుండా మతాలను కోసం మాట్లాడకుండా కేవలం పబ్లిక్ పాలసీ కోసం మాట్లాడి తండ్రుల రాజకీయాలు తల్లుల రాజకీయాలు చెప్పుకుంటే రాజకీయం చేయడం కాదు. దమ్ముంటే స్వయం కృషితో బయటకు వచ్చి తండ్రి ఫోటోలు కానీ తల్లి ఫోటోలు పెట్టకుండా మీ ఒక్క బొమ్మనే పెట్టుకుని ఒక్క రూపాయి పంచకుండా ప్రజల మనసును దోచుకుని మీకు వచ్చే దమ్ము ధైర్యం ఉంటే రండి చూసుకుందాం మీరు మేము. నేను నిస్వార్థంగా ఒక సాధారణ దిగువ మధ్య తరగతి కూడా నేను వచ్చాను, కానీ ఒక్క రూపాయి పంచకుండా ఈరోజు ఇంతమంది యువకులు కూడా ఈరోజు ఎందుకు వస్తున్నారు? వాళ్ళకు కొంతమందికి డబ్బులు ఇస్తే వస్తారు, కొంతమందికి పెట్రోల్ పోస్తే వస్తారు, కానీ ఒక్క రూపాయి పంచకుండా అన్నా మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి ఒక్క రూపాయి పంచకుండా ఇంతమంది యువకులు వస్తారంటే కారణం ఏమంటుంది? వాళ్ళు స్వార్థ రాజకీయాలు చేయం. 0 పాలిటిక్స్, మేము దండం పెట్టి మీరు మా వైపు రండి. మతాలను కులాలను వర్గాలను ప్రేమించుకుంటూ ప్రాంతాలను దేవులను గౌరవిస్తాం మేము. అన్ని వర్గాలను గౌరవిస్తాం కాబట్టి మాకు నిస్వార్థ రాజకీయాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మేము ఓటుకు నోటు. ఇది నిస్వార్థమైన రాజకీయం, ఇది ఇలాంటి రాజకీయాలు మేము ఎప్పుడు ఎంకరేజ్ చేయము. ఒక్క రూపాయి లేకుండా స్వార్థం లేకుండా నిజాయితీగా మేము వస్తాం. ప్రవీణ్ గారు, మరి ప్రజలకు చివరికి అంటే ప్రజలు కూడా పెట్రోల్ పోస్తేనే వస్తున్నాడు, చివరికి ప్రజలు కూడా డబ్బు ఇస్తేనే రాత్రి మారిపోయి ఓటు వేస్తున్నారు కదా. అలాంటి ప్రజలకు మీరేమన్నా మంచిగా ఫైనల్ ఒక కీ పాయింట్ చెప్పగలరా? వారి అలాంటి వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఇప్పుడు కొంతమందికి అదో నైట్ లో పెట్రోల్ పోసి వస్తాను అని అంటారు కదా, కానీ నిజంగా ఆశయం ఉన్న యువకులు వస్తే గనక సిరిపూర్ నియోజకవర్గంలో ఒక బలమైన మార్పు వస్తుంది. డబ్బు కాసపడో బీరు కాసపడో మరి దేని కాసపడో వచ్చే యువకులు కేవలం వాళ్ళు స్వార్థ రాజకీయాలు, అది బానిసత్వం. ఒకరి దగ్గర నేను పెట్రోల్ తీసుకుని వచ్చామంటే అది బానిసత్వం, ఒకరి దగ్గర 500 తీసుకుంటే అది బానిసత్వం.
ఏ రోజైతే ఇప్పుడున్న యువకులు మూగమైనరు నాయకుల కబంధ హస్తాల్లో మూగమైనరు అయితే నేనేమంటున్నా అంటే మీ ద్వారా నేనేం చెప్పదలుచుకున్నాను అంటే యువకులారా మీరు మాట్లాడడం నేర్చుకోండి. ఈ రోజు కనుక మీరు మాట్లాడడం నేర్చుకోకపోతే రాబోయే తరాలు మూగబోతాయి. మాట్లాడండి, రాజకీయం మీద మాట్లాడండి, అవినీతి మీద మాట్లాడండి, అబద్దాల మీద మాట్లాడండి, అగ్రవర్ణ పెత్తందారి వ్యవస్థ మీద మాట్లాడితేనే నిజంగా మీరు బాగుపడతారు అంతే. ఇదే నేను చెప్పాలనుకున్నా. ఓకే ఓకే, మనం ఇంతసేపు చూసాం ప్రవీణ్ ప్రశ్నించే గొంతు గారు నిజంగా సిరిపూర్ నియోజకవర్గంలో చాలా పోరాటం చేస్తున్నారు. తన మాటలను చూసాం, బీజేపీని కావచ్చు, టీఆర్ఎస్ ని కావచ్చు, కాంగ్రెస్ ని కావచ్చు, ఈ మూడు పార్టీల పనితీరును కూలంకుషంగా వర్ణించారు. పోలిట్రిక్స్ నేను అమ్ముడుపోను అనే వ్యక్తిగా నేను కూడా తనతో ఇంటర్వ్యూ చేయడం నిజంగా చాలా గర్వం అనిపిస్తుంది. ఇలాంటి యువకుల్ని ప్రోత్సహించండి. మీ నియోజకవర్గంలో కూడా భీమారం ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళందరినీ మాట్లాడే విధంగా ప్రేరేపణ చేయండి. మీరు తప్పకుండా చూస్తున్నాండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.